నమస్కారం జిగిత్యాల పట్టణ ప్రధాన వార్తలకు మీ తెలంగాణ రిపోర్టర్ స్వాగతం జిగిత్యాలలో మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని యువత రక్తదానం పట్ల అవగాహన పెంచుకుని ముందుకు రావాలన్న జిల్లా అదనపు కలెక్టర్ బి రాజేశం శ్రీ గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పదవ వార్డు లింగంపేటలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణితో కలిసి పరిశీలన పట్టణంలోని 10, 15, 32, 33, 37, 38 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్న చైర్పర్సన్ శ్రీమతి దావో వసంత సురేష్ జిల్లాలో మరో 2 పాజిటివ్ కేసులు నమోదు జిల్లా శ్రీ గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ జిగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కళ్యాణ మండపం కొరకు తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధుల నుండి 39 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు మరియు జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి విజయ్, కౌన్సిలర్స్ బాలయ్య లత, బొడ్ల జగదీష్, కపల శ్రీకాంత్, అల్లే గంగాసాగర్, పంబాల రాము, క్యాదాస్ నవీన్, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, యూత్ ఉపాధ్యక్షుడు కూతురు శేఖర్, పార్టీ నాయకులు అల్లాల ఆనందరావు, క్రాంతి, రాజేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నేపథ్యంలో మున్సిపల్ పదవ వార్డు లింగంపేటలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణితో కలిసి వార్డులో పర్యటించి మురికి నాళాలను పరిశుభ్రతను పరిశీలించారు. తర్వాత మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు గావించాలని సందర్భంగా ఆయన ఆదేశించారు. డ్రైనేజీలన్నీ సక్రమంగా ఉండాలని, మురికి నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జయంత్రెడ్డి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ సిరికొండ భారతీరాజయ్య, నాయకులు మొగిలి, పవన్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు అశోక్, విజయ్, ఏఈ శరణ్ తేజ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జిగిత్యాల యువత రక్తదానం పట్ల అవగాహన పెంచుకుని ముందుకు రావాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాజేశం అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక విరూపాక్షి గార్డెన్స్లో టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి రాజేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మున్సాల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, బ్లడ్ బ్యాంక్ నిర్వాహక వైద్యుడు డాక్టర్ పి శంకరయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఏవిఎల్ఎన్ చారి, సభ్యులు ఆంటోని ముత్తు, టీవీ సూర్యం, టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అక్షయ్ కుమార్ మరియు బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ కుమరవెల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎంతో అవసరమని, ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమం నిర్వహించడం పట్ల టీఎస్ఎఫ్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రధానంగా యువత రక్తదానం పట్ల అవగాహన పెంచుకుని ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా 20 మంది యువకులు రక్తదానం గావించారు. అనంతరం మంత్రి హరీష్ రావు జన్మదిన కేక్ కట్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మేకల అక్షయ్ కుమార్తో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూలా దిలీప్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొట్టే సాయి చరణ్ మరియు సభ్యులు అభిషేక్, గణేష్, మణిదీప్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రక్తదానం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎవరు ఎవరు అవసరాలు ఉన్నా మనం వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అది మామూలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం లేకుండా ఉండే పరిస్థితి అనుకుంటుంది. సో ఈ సందర్భంలో మీరు ఎట్లా యువత మంచి ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఒక అలవాటుగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు సూచన జారీ చేస్తున్నాను. సరే, కొంత వ్యాధిగ్రస్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ దానికి రక్తదానానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులో ఎవరైతే ఇచ్చే దానం చేసే అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా చేసినట్టయితే ఇది ఒక మంచి ఇదిగా అలవాటుగా మారిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందులో గౌరవ
హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మీరు అందరూ వారి మీద అభిమానంతో మరి రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ఆధ్వర్యంలో మీరు ఈ రక్తదానాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందిస్తూ పేరు పేరు అభినందిస్తూ మరి ఇలాగే ఈ మంచి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి సూచిస్తూ మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈ యొక్క అవకాశాన్ని. అక్షయ్ గారు చెప్పినట్టు మరి హరీష్ వారి జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాలలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం. మరి మేము కూడా లాస్ట్ 1 వీక్ నుండి తీసే 3rd క్యాంప్. జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారి సూచనల మేరకు రక్త నిల్వలు ఇబ్బంది కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ముఖ్యంగా ఈ తలసేమియా పేషెంట్స్ కూడా ఈ మధ్యన అవసరం పడుతుంది కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ యాక్టివ్గా నిర్వహించడం జరుగుతుంది. హరీష్ రావు గారు ఉన్న సందర్భంలో పాలిటెక్నిక్ విద్యార్థుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరోసారి స్వాగతం. మాకు అండగా సాగుతున్నటువంటి గౌరవ మంత్రి గారి యొక్క జన్మదినం మీద జరుగుతూ ఉంది కాబట్టి ఆ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము యువకులమంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ కరోనా ఒక మహమ్మారి యొక్క ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ సమయంలో రక్త నిల్వలు తక్కువ ఉండి అత్యవసర ఆపద పరిస్థితుల్లో ఉన్న వారికి కానీ, అత్యవసరంగా శస్త్రచికిత్సలు అవసరం ఉన్నవారికి కానీ, ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ రక్తం ముఖ్యంగా అవసరం పడుతుంది కాబట్టి వారికి మేము ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ అందుబాటులో ఉన్న యువకులను సమీకరించుకొని ఈరోజు రక్తదానం చేయదలుచుకున్నాము. పట్టణ ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10, 15, 32, 33, 37, 38, 39 మున్సిపల్ వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి, ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్తో పాటుగా మున్సిపల్ కమిషనర్ జయంత్ రెడ్డి, డిఈ లచ్చిరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు మరియు కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, కోరే గంగమల్లు, బండారి రజనీ నరేందర్, శ్రీకొండ భారతి, రాజయ్య, దాసరి లావణ్య ప్రవీణ్, బుడ్ల జగదీష్, పిట్ట ధర్మరాజు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ అశోక్, విజయ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వెంకటేష్, ఏఇలి శరణ్ తేజ్, ఆయూబ్ ఖాన్ నాయకులు, కూతురు శేఖర్, మొగిలి, ఆర్ముల పవన్, జవాన్లు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్. ఈ నెల 8 నుంచి జరగనున్న ఎస్ఎస్సి వార్షిక పరీక్షల్లో కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపాధ్యాయులతో 10వ తరగతి పరీక్షలపై ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత మాట్లాడారు. పరీక్షా కేంద్రాలను తగు విధంగా శానిటైజర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం మే 31న పదవి విరమణ పొందిన రిటైర్డ్ ఎంఈఓ మద్దెల నారాయణను నూతనంగా ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి గాయత్రినికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆనందరావు, జయసింహారావు, చారి, కోటేశ్వరరావు, వేణుగోపాలరావు, శ్రీనివాసరావు, రఘునందన్, రామానుజం, రామ్మనోహర్, రాజేష్, శ్రీనివాస్, గంపరాములు, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో మరో 2 వలస కార్మికులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు. జిల్లాలో మొత్తం యాక్టివ్ కేసులు 47. ముంబై నుంచి వలస కార్మికులతో జగిత్యాల జిల్లా వాసులు వణికిపోతున్నారు. తాజాగా జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన 2 వలస కార్మికులకు కరోనా వైరస్ సోకినట్టు జిల్లా వైద్యాధికారులు ధృవీకరించారు. అధికారులు వెంటనే వీరిని గాంధీ ఆసుపత్రిని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్కు పంపించారు. ఇప్పటి వరకు జిల్లాలో వీటితో 70 పాజిటివ్ కేసులు నమోదు కాగా 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2 మృతి చెందారు. దీంతో మొత్తం జగిత్యాల జిల్లాలో 47 పాజిటివ్ కేసులు కాగా వీరంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పాజిటివ్ కేసులుగా నమోదవుతున్న వారంతా ముంబై నుండి జగిత్యాల జిల్లాకు చేరుకున్నవారే.